ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం మాట్లాడేటప్పుడు మనకి నోట్లో ఏదైనా వాసన వస్తుంటే కూడా ఎంతో సిగ్గుపడుతుంటాం ఫీల్ అవుతుంటాం ఎందుకంటే మన నోటి వాసన ఎదుటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎక్కడ మన తిట్టుకుంటారో వాళ్ళు ఎక్కడ దూరం అవుతారో నలుగురులో ఎక్కడ పరువు పోతుందో ఈ నోరు మాత్రం పాడు కంపొస్తుంది దాని దీన్ని నివారించుకోవటానికి కొన్ని ఏం చేయాలి అనేది కూడా మనం ఆలోచించినప్పటికీ తాత్కాలిక ప్రయోజనం కోసం మౌత్ ఫ్రెషనర్స్ కొట్టేసుకుంటూ ఉంటారు అలాగే వివాహం అయిన తర్వాత కాస్త ఇంట్లో భార్య దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ లేకపోతే భార్యకు భర్త దగ్గర కానీ కుటుంబ సభ్యులతో కలిసి దగ్గర దగ్గర ఉంటాం కదండి ఒకరికంపొకరక బాగా తెలుస్తూ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయట వ్యక్తులతో అయితే దూరం దూరంగా ఉంటుంటాం చక్కగా దగ్గర వ్యక్తులతో అయితే దగ్గర దగ్గరగా కూర్చుని ఓడ్లో పడుకుని అట్లా మాట్లాడుతూ దగ్గర ఇట్లా ఉన్నప్పుడు ఈ కంపు మరింత ఇబ్బందిగా ఉంటే పాపం ఆడవారికి నోరు బ్యాట్స్మెన్లు వస్తే మగవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు మగవాళ్ళకు వస్తే ఆడవారు ఇబ్బంది పడుతుంటారు వీళ్ళకుంటే పిల్లలు చచ్చిపోతుంటారు పాపం వాళ్ళ కంపుకి దగ్గరికి రారు కొంతమంది దూరం వెళ్ళిపోతారు తాత్కాలిక ఉపశమనానికి వాడే మౌత్ ఫ్రెషనర్స్ అవి ఆల్కహాల్ బేస్తో తయారు చేస్తారండి మెయిన్గా వాటి ఉత్పత్తి అది ఇందులో మరి కంపెనీకి తగ్గట్టుగా బ్రాండ్స్కి తగ్గట్టుగా మరి మంచి ఫ్రెష్గా ఉండాలి కదా మీకు మరి అందులో కొన్ని కలుపుతారు మంచి వాసన కన్ కన్వీనియంట్గా ఉండాలి కదా అలాంటివన్నీ ఫ్లేవర్స్ లాంటివి కొన్ని కలుపుతారు దీనితో పాటు మెయిన్గా ఆ కూలింగ్ ఎఫెక్ట్ అయ్యి మౌత్ ఫ్రెషనర్స్ అయ్యి అట్లా ఇవ్వటానికి మింత్ పెప్పర్మెంట్ పుదీనా నుంచి తీసినవి పెప్పర్మెంట్ నుంచి తీసినవి ఇలాంటి వాటిని బేస్గా ఉపయోగించుకొని వాటిని తయారు చేస్తారన్నమాట మామూలుగా ఈ మౌత్ ఫ్రెషనర్స్ ఒకసారి కనుక కొట్టామనుకోండి ట్వంటీ టు థర్టీ మినిట్స్ బ్యాడ్ స్మెల్ రాకుండా అవి కాపలా కాస్తాయి వాటి ఉపయోగం అంత ఉంటుంది మామూలుగా వీటిని ఎక్కువగా తయారు చేసేటప్పుడు కూడా క్లోరిన్ డయాక్సైడ్ అనేట కెమికల్స్ కూడా ఎక్కువ కలుపుతారనమాట మరి ఇవన్నీ కూడా చాలా హాని కలిగించేస్తూ ఉంటాయి క్యాన్సర్ కారకాలు కూడా అనేక రకాల కెమికల్స్ కలిపితేనే మీకు ఇట్లా వస్తాయి అనమాట అంటే చూడండి మీ నోట్లోకే కెమికల్స్ డైరెక్ట్గా కొట్టుకుంటున్నారు మరి మీలాంటి వాళ్ళు చాలామంది ఈ మధ్య ఏం ఆలోచిస్తున్నారండి కూరగాయల మీద పురుగు మందులు కొడుతున్నారు ఎరువులేసి పెంచుతున్నారు కార్బైడేసి పళ్ళు పండిస్తున్నారు అని మీరు అంటారు అందులో అవి తప్పకాళ్ళు పండించిన పంట చేజారిపోతుంటే లక్షల పెట్టుబడి పెట్టి రైతులు మరి అది చేజారిపోతుంటే ఆత్మహత్యలు చేసుకునే స్థితి వస్తుంటే దాని నుంచి కాస్త కాపాడుకుని పెట్టిన ఖర్చు వస్తే బాగుండు లాభం రాకపోయినా అని పాప మా బంధులేవో ఉపయోగిస్తుంటారు మరి అలాంటి వాటి వల్ల వచ్చే హాని అనుకుని మీరందరూ పళ్ళు తినటం తగ్గిస్తున్నారు కానీ నోట్లో ఎట్లాంటివి కొట్టుకోవటం ఆపుతున్నారని మరి మౌత్ ఫ్రెషనర్స్ విపరీతంగా యూత్ కొంచెం వయసులో ఉన్నవారు ఇట్లాంటి వాళ్ళందరూ బాగా వాడేస్తూ ఉంటారు చదువు ఉన్నవారు డబ్బులు ఉన్నవారికైతే వీటిని జేబుల్లోనే ఉంటాయండి అందరికీ ఏదో పోలీసులకి జేబులో తుపాకున్నట్టు వీళ్ళకి మాత్రం నోట్లో అది ఉంటుందన్నమాట ఆస్తమా పేషెంట్కి ఎన్హెలర్ ఉన్నట్టు నోరు కంపు కొట్టే వాళ్ళందరికీ జేబులో మౌత్ ఫ్రెషనర్స్ ఇట్లాంటివి పెట్టుకుని టక్కినట్టా కొట్టుకోవటం మేనేజ్ చేసేయటం మరి ఇలాంటి మౌత్ ఫ్రెషనర్స్ ఎక్కువ వాడితే ఏమి ఇబ్బందో తెలుసండి నోట్లో కొట్టిన వెంటనే వాటి యొక్క ఆ ఎఫెక్ట్ కెమికల్ ఎఫెక్ట్ వల్ల మీ యొక్క సిక్రేషన్ లాల జిగురు స్రవించే మెకానిక్ ఎప్పుడు నోట్లో ఆ తే తేమ అది క్రిముల్ని పోరాటానికి భలే బాగా ఉపయోగపడుతుందండి బ్యాక్టీరియాలు ఆహారాలు ద్వారా వైరస్లు ఇట్లాంటి వెళ్తుంటే వీటికి పట్టుకునేసరికి అందులో చచ్చిపోతాయి ఆ జిగురు ఆ మ్యోకాస్ ప్రొడక్షన్ తగ్గించేస్తాయి ఈ నోట్లో కొట్టుకునే మౌత్ ఫ్రెషనర్స్ మెయిన్ నష్టం అనమాట ఇందులో కొంత షుగర్స్ కలుపుతారండి మౌత్ ఫ్రెషనర్స్లో వాటి వల్ల నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయని సైంటిస్టులు స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట అందుకని పళ్ళ సందుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరగటం ఎనామిల్ దెబ్బ పళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటం ఇవన్నీ నోరు ఇంకా భవిష్యత్తులో బ్యాడ్ స్మెల్ ఇంకెక్కువ రావటం బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగితే బ్యాడ్ స్మెల్ ఇంకెక్కువైపోతుంది అనమాట దీనివల్ల కారణం అదవుతుందన్నారు ఇంకోటి ఇలా కొట్టేటప్పుడు అండి కొంత లోపలికి వెళుతుంటుంది రెస్పిరేటరీ ట్రాక్లోకి అట్లా కొట్టినప్పుడు అందుకని రెస్పిరేటరీ ఇరిటేషన్స్ కొంతమందికి వచ్చే అవకాశాలు దీనివల్ల ఎక్కువ ఉంటాయి అటండి కొంతమందికి ఇలా కొట్టడం వల్ల అందులో ఉండే ఆల్కహాల్ కెమికల్ ఎఫెక్ట్ వల్ల బ్రెయిన్ ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయంట మెంటల్ ఇరిటేషన్స్ ముఖ్యంగా దీనివల్ల కొంత వచ్చేసే అవకాశాలు ఉంటాయంటండి ఈ మౌత్ ఫ్రెషనర్స్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల అంటే నోట్లో కంటిన్యూస్గా కొట్టడం వల్ల రక్షణ వ్యవస్థ చాలా ఉంటుందండి మనకు నోట్లో లాలాజలము ద్వారా అట్లాగే టాన్సిల్స్ ద్వారా అటు మీ యొక్క సెక్రేషన్స్ ద్వారా ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్యూరిటీ ఫోర్స్లా పనిచేస్తాయండి ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్కి అంటే ఇందులో కలిపే వాటికి ఆ కెమికల్ ఎఫెక్ట్కి ఈ వ్యవస్థ అంతా కూడా సన్నగిల్లిపోతూ ఉంటుంది అందుకని ఎక్కువ కాలం ఇట్లాంటివి అసలు పదే పదే యూజ్ చేయటం అనేది చాలా అనారోగ్య కారణం ఉంటుంది అనమాట మరి ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి ఇది కంపోస్తుంటే ఉంటే నోట్లో ఇట్లా కొట్టుకుని మేనేజ్ చేయటం అనేది చూడండి బురద గుంటలో వాసన వస్తుంటే పైన బ్లీచింగ్ కొట్టుకోవటం అలాంటిది బురద గుంట అక్కడ నిలవలేకుండా ఇప్పుడు మురుగు అప్పుడు ఎలైటేట్ చేసుకోవటం పర్మనెంట్ సొల్యూషన్ దాని మీద అట్లాగే ఉంచేసి బురదని పైన బ్లీచింగ్ కొట్టుకోవటం లాగా మనం ఇట్లా కొట్టుకుంటున్నామంటే మన లోపల ఇంకా ఇన్ఫెక్షన్స్ పెరగటానికి దీర్ఘరోగాలు రావడానికి మనం అవకాశం కలిగించుకుంటున్నట్టు అనమాట దాన్ని ఎలా చెప్పచ్చు అంటే మీరు ఇప్పుడు స్మెల్ బాగా కంపు నోట్లోంచి బాగా వస్తున్నది అనుకోండి మరి దీన్ని లోపల బాడీలో టాక్జన్స్ ఎక్కువైన డైజెస్టివ్ ట్రాక్లో మలం ప్రేగులో కూడా వ్యర్థాలు ఎక్కువ ఉండిపోయినాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోయినాయి దీనివల్ల బ్యాడ్ కంపు ఇట్లాంటి నోట్లో నుంచి వస్తుంది అంటే మనలో ఎలిమినేషన్ సరిగ్గా జరగట్ల విసర్జన క్రియ స్లో అయిపోయింది అందుకని కంపులు ఎక్కువ వచ్చేస్తుంటాయి ఈ కంపును తొలగించుకోవటానికి స్ప్రేలు కొట్టుకోవటం పరిష్కారం కాదు అంచేత మీరు కాస్త ఇలాంటి మౌత్ ఫ్రెషనర్స్ మానాలి అంటే వీటి వాటి అవసరం మీకు అసలు రాకుండా ఉండాలంటే ఎప్పుడు నోరు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రెష్ ఫ్రూట్స్ని డిన్నర్లో తినేసేయండి సిక్స్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ దీన్ని క్లోజ్ చేసేసేయండి బ్యాడ్ బ్యాక్టీరియాలు శుభ్రంగా పొట్టలో నోట్లో ఎగిరిపోతాయి అనమాట ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తిని నైట్ అసలు తినకుండా రేపు మార్నింగ్ ఎయిట్ వరకు పన్నెండు గంటలు నోటికి తాళం వేసేసేయండి కంప్లీట్గా తగ్గటానికి ఇది ఒక మంచిది మంచినీళ్ళు బాగా త్రాగండి రోజుకు రెండుసార్లు మోషన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి మనం గుడ్ హెల్త్ హెల్త్ మంత్ర ఛానల్స్లో ఈ రకమైన నీళ్లు తాగే టెక్నిక్ మోషన్ అయ్యే టెక్నిక్ కానీ మంచి ఆహారాలు తినే టెక్నిక్స్ నోరు ఫ్రెష్గా ఉండి కంపుపోవటానికి సంబంధించిన విషయాలు మీకు బాగా చెప్పడం జరిగింది ఆ వీడియోస్ని చూడండి ఇలాంటి మౌత్ ఫ్రెషనర్స్ నుంచి చక్కగా బయటపడండి న్యాచురల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అని ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం